ఆరుగాలం శ్రమించి చెమట చిందించి ఫలం పండించిన రైతుకు పంట ఇంటికి చేరేదాకా దినదినగండమే. కోతకు వచ్చిన పంట కోతులతో తంట, ఇక ఎలాగంట? ఇవాళ రైతుకు ప్రాణసంకటం. కోతుల దాడులకు భయపడి పల్లెలకు పల్లెలు పంటలను మార్చుకుంటున్న దుస్థితి. మెదక్ జిల్లా రైతులు హైదరాబాద్ నగరానికి పక్కనే ఉన్న అధిక ఆదాయాన్నిచ్చే పండ్లు కూరగాయలను పండించకపోవడానికి ప్రధాన కారణం కోతుల సమస్య. మెదక్ జిల్లాలోని తునికిలో కొత్తగా ప్రారంభమైన డాక్టర్ రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా ఈ కోతుల బిడద ఎక్కువ కావడంతో దానికి పరిష్కారాలను కనుగొన్న దిశలో అక్కడి శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలను ముమ్మరపరిచారు. అందులో భాగంగా అతి తక్కువ ఖర్చుతో ఒక సోలార్ ఫెన్స్ను ఏర్పాటు చేసి వివిధ పంటలను పరీక్షించి విజయం సాధించారు. మెదక్ జిల్లాలో ఏ పంటలు వేసుకోవాలా అనే నిర్ణయం రైతులు తీసుకోవట్లేదు, శాస్త్రవేత్తలు తీసుకోవట్లేదు, కోతులు నిర్ణయిస్తున్నాయి. ఏ పంట వేసుకోవాలి, ఏ పంట అయితే చేతికి దక్కుతుంది అనేది కోతుల మీద ఆధారపడి ఉంది. కోతుల తర్వాత ప్రధానమైన సమస్య అడవి పందులు, తర్వాత స్ట్రే ఎనిమల్స్, స్ట్రే డాగ్స్ అవి ఉండనే ఉన్నాయి అన్నట్టు. కాబట్టి ఇక్కడ మెదక్ జిల్లాలో కొంచెం అటవీ ప్రాంతం ఎక్కువ ఉండడం వల్ల కొన్ని వందల వేల కోతులు ఆ అడవులలో ఉన్నాయి. ఇట్లా రోడ్ల పంట పోతుంటే కూడా కనిపిస్తుంటాయి. ఆ రోడ్ల పంట నిజామాబాద్ బోధన్ రోడ్డు మీద పోతుంటే కూడా వేల కోతులు మనకు కనిపిస్తాయి. అవి ఎండాకాలం అయ్యేటప్పటికి అడవిలో నీళ్లు ఉండవు, పాపం తినడానికి ఏముండదు, వచ్చి ఊళ్ళ మీద, పొలాల మీద, పంటల మీద పడతాయి. మిగతా కాలాల్లో కూడా ఎక్కువ అంటే కోతుల దాడి ఎక్కువే అన్నట్టు. అందువల్ల రైతులు ఎక్కువ, చాలా వరకు రైతులు ఏం చేస్తారంటే వరి పంట వేసుకుంటారు, అది అందరితో కలిపి వేసుకుంటారు. సో వరి పంట తర్వాత ఎక్కువ వేసే పంట మక్క, కొంచెం పత్తి వేస్తారు, అవి కాకుండా కొంచెం మామిడి తోటలు, జామ తోటలు, కూరగాయలు, కొన్ని మండలాల్లో కూరగాయలు ఉన్నాయి అన్నట్టు. వీటన్నిటికి కూడా ప్రధానమైన సమస్య ఈ కోతులు అన్నట్టు. మా కృషి విజ్ఞాన కేంద్రంలో మేము మొదలుపెట్టినప్పుడు కూడా వచ్చేటప్పటికే కోతులు చాలా ఉన్నాయి ఇక్కడ ఈ తోటలలో. మాకు ఒక 10 ఎకరాల మామిడి తోట ఉంది. అంతకుముందు కందులు వేసినాం. పోయిన సంవత్సరం 2018 ఖరీఫ్లో కందులు వేసినాం. కందులలో కోతుల సమస్య, అడవి పందుల సమస్య మొదలైంది. సో మేము రకరకాల పద్ధతుల్లో అవి ప్రయత్నం చేసినాం. మనుషులను పెట్టి లైట్లు వేసి ఆ స్కరింగ్ డివైస్ అవి పెట్టినాం. తర్వాత ఒక చోట మేము వికారాబాద్ తాందూరు పోయినప్పుడు అక్కడ రైతులు చిన్న సోలార్ ఫెన్స్ పెట్టి వైర్లు వేస్తున్నారు అన్నట్టు. సో అదేందని అడిగినప్పుడు వాళ్ళు ఇట్లా పశువులు రాకుండా ఇవి పెట్టినాం, పశువులు పందులు రాకుండా పెట్టినాం. వాళ్ళకి అక్కడ కోతుల సమస్య లేదు కానీ పందుల సమస్య ఉంది. అది చూస్తే ఆ యూనిట్ ఏమో 8500 చిన్న యూనిట్ ఉంది. తర్వాత ఇంకా జిఐ వైరు, మామూలు వెదురు కర్రలు నాటి ఆ డ్రిప్ పైపులు కట్ చేసి ఇన్సులేషన్కి పెట్టున్నారన్నట్టు. సో అక్కడ ఇంకా ఇక్కడ కొద్దిమంది రైతులు వాడుతున్నారు అంటే ఇంకొక ఒకరిద్దరు రైతులతో మాట్లాడిన అక్కడ పిలిపించి, బాగున్నాయి సార్, ఇక్కడ మేకలు కానీ పశువులు కానీ ఇక్కడ మేస్తుంటే పక్కన ఇంతకుముందు లోపలికి వచ్చి మేసేటివి అవి తగిలితే వస్తలేవని చెప్పిండ్రు అన్నట్టు. అయితే ఒక యూనిట్ అక్కడే అప్పటికప్పటికే అక్కడ ఒక అడిగి వాళ్ళ దగ్గర ఒక యూనిట్ ఎక్స్ట్రా ఉంటే తీసుకొచ్చి మా కేవీకేలో డిప్లాయ్ చేసిన. సో కేవీకేలో డిప్లాయ్ చేసిన వెంటనే ఇప్పుడు దాదాపు మేము ఇప్పుడు ఇది చేసింది సమయం నవంబర్ 2018 నవంబర్లో పెట్టినాం ఫస్ట్. ఆ వారంలోనే అడవి పందులు ఉనికి తగ్గిపోయింది. అంతకుముందు బాగా ఆ కందిలో బాగా లోడేటివి అడవి పందులు, ఆ కంది చేనులోకి అడవి పందులు పోవట్లేదు. కానీ కోతులు మాత్రం రావడం మొదలుపెట్టినాయి అన్నట్టు. ఈ కోతులు అంటే అప్పుడు మేము 3 లైన్లు వేసినాము. ఒక్కొక్క లైన్కి మధ్య అడుగు దూరం ఉండేది లైన్కి లైన్కి మధ్యలో. ఈ కోతులు ఆ లైన్లోంచి వచ్చేసేటివి, కొన్ని ఎగిరి దూకేటువంటి. అయితే ఇంకొక లైన్ కింద ఎక్స్ట్రా వేసినాం అంటే తగలడానికి, అవి పోయేటప్పుడు వాటికి తగిలితే ఆ షాక్ ఇస్తుంది అన్నట్టు. సో కోతులు కూడా కొంచెం డిటరెంట్గా కనిపించింది. అందులో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది మాకు, అంటే కంది చేను కాపాడగలిగినాం. ఆ తర్వాత రబీలో మక్క వేసినాం. సో మక్క వేసినప్పుడు మక్కలో ఎప్పుడైతే ఆ బుట్టలు వచ్చినాయో ఇంకా దాడి చేయడం మొదలుపెట్టినాయి కోతులు. ఫస్ట్ ఇంట్రూషన్లోనే మేము ఐడెంటిఫై చేసి నెక్స్ట్ డేనే సోలార్ యూనిట్, అప్పటికి ఇంకొక 2-3 యూనిట్లు తెప్పించినాం సోలార్ యూనిట్లు. ఆ మక్క చేను చుట్టూ 6 వరుసలు వేసినాం అన్నట్టు. ఇంకా కోతి లోపలికి పోలే, కోతి పోలేదు, కుక్క పోలేదు, పందులంటే ఇంకా ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయినాయి, పందులు అసలు వస్తలేవు అన్నట్టు. సో దాని మీద నమ్మకం కలిగిందండి. ఇప్పుడు మామిడి తోట మార్చి నుంచి ఇంకా మామిడి కాయలు తయారైనాయి, ఇంకా మామిడి తోటల మీద పడ్డాయి కోతులన్నీ వచ్చి.
ఇంకా మామిడి తోటలో కోతులే కాదు, మనుషుల సమస్య కూడా మాకు బాగానే ఉండదు. అయితే రోడ్డు వైపు పక్కనే ఉంటుంది, ఇంకా అందరూ నడిచేతో కనీసం రోజుకి 50 మంది కంటే ఎక్కువ మంది ఈ రోడ్ల మీద నడుస్తుంటారు. 50-100 మంది నడిచే రోడ్డు ఇది. మనం ఎవరితో కాపాడుతాం, ఎంతసేపు ఎంబడి పడతాం? ఈ ఫెన్స్ వేసిన తర్వాత మనుషులు లోపలికి పోవడం అనేది ఆగిపోయింది కంప్లీట్గా. తర్వాత ఈ కోతులు ఆగినాయి కానీ, ఎంతముందు అంటే ఎటు పడితే అటు పోయే కోతులు ఇప్పుడు కొన్ని పాయింట్లలోనే ఎంటర్ అవుతున్నాయి. ఆ పాయింట్లను బ్లాక్ చేసినామన్నట్టు. సో ఇప్పుడు చుట్టి రావాల్సి వస్తుంది. ఎక్కడైనా చెట్టు ఉన్న చోట లోపలికి ఒక కోతే దొంగుతుంది. అందులో ఆ కోతలు గుంపంతా రాదు, పిల్లలు తల్లులు ఇవన్నీ ఉంటాయి, అవి కాస్త జాగ్రత్తగా ఉంటాయి. దానికి లీడ్ చేసే గండు కోత ఒకటి ఉంటుంది, అది కొంచెం స్మార్ట్ ఉంటుంది, అగ్రెసివ్గా కూడా ఉంటుంది. ఆ కోతి రెక్కీ చేస్తుంటుంది చుట్టూ, ఎక్కడెక్కడ రిస్క్ ఉంది. ఆ రిస్క్ ఫస్ట్ అది అసెస్ చేసుకొని దూకి వచ్చి తర్వాత మళ్ళీ ఆ గుంపును తీసుకుపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఆ కోతి ఏ చెట్ల దగ్గర, అవన్నీ చెట్ల మీద ఎక్కడం, చెట్ల మీద నుంచి దూకడం అది చేస్తుంది. అది మిగతా కోతులకి అంత శక్తి ఉండదు, అంత అంటే అగ్రెషన్ కూడా ఉండదు అన్నట్టు. కాబట్టి దానికి ఏం చేస్తున్నామంటే, ఎక్కడైతే చెట్ల మీద నుంచి చెట్ల మీదకు దూకే అవకాశం ఉందో ఆ చెట్ల మీద కంప కడుతున్నాం. ఆ కంప కట్టేసినప్పుడు కంప ఉంటే కోతి ఎక్కదు అన్నట్టు. అయితే దీన్ని బట్టి అంటే తెలిసింది ఏంటంటే, ఎక్కడైతే మనం ఫెన్స్ వేస్తున్నామో అక్కడ కోతులు రావట్లేదు, వేరే దారి వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఆ దారులను కూడా ఫిక్స్ చేస్తున్నాం. అంటే ఇంతకుముందులాగా వారు వన్ సైడ్ కాదు, ఇప్పుడు మా సైడ్ కూడా లాగుతున్నాం. 90% కంటే ఎక్కువగా కోతులు మేము అదుపులో ఉంచున్నాం. ఎక్కడైతే బలహీనతలు ఉన్నాయో అవి కూడా ఇప్పుడు సృజనాత్మకంగా ఆలోచన చేయాలా, రిస్క్ తీసుకోవాలా. దీనికి దొరికితేనే ఏదో కొంచెం అవకాశం ఉంటుంది, మళ్ళీ మా కంట పడకుండా తప్పించుకోవాలి, మా కంట పడితే మళ్ళీ మేము తోలుతాం. సో కాబట్టి ఈ గేమ్ అనేది బాగా టైట్ అయింది అండ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి వచ్చింది. మేము ఇప్పుడు పై చేయి సాధించినాం వీటిపైన అన్నట్టు. ఈ సోలార్ యూనిట్ 8500 యూనిట్ కొన్నాము. సో మిగిలింది జిఐ వైర్ కొనుక్కోవాలా. అది ఎకరానికి వస్తుందా 2 ఎకరాలకు వస్తుందా అంటే 10 ఎకరాల వరకు పెట్టుకోవచ్చు అని వాళ్ళు చెప్పినారు. మేము 5 ఎకరాల వరకు వేసి చూసినాం, చక్కగా పనిచేస్తుంది అన్నట్టు. సో 5 ఎకరాలకి వేసుకున్నా కూడా మాకు అంటే 8500 యూనిట్ ఇంకొక 3000-4000 దాకా జిఐ వైరు అవి ఇవి లేబరు కర్రలు అవి అవుతున్నాయి. మొత్తం ఒక 13-15000 లోపల ఒక 6 ఎకరాల దాకా మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం అన్నట్టు. అయినా కూడా వర్తే, ఎందుకంటే ఆ కోతులు అడ్డగోలుగా తినేసి ఆ తోటను నాశనం చేసి ఉన్న ఇదంతా పోయకంటే ఎకరం మీద 1 క్వింటాల్ మనకు కందులు మిగిలినా, ఒక క్వింటాలు మక్క బతికినా, లేకపోతే 4 క్వింటాల్ మామిడికాయలు, మామిడికాయలు అయితే ఇంకా ఎక్కువే పోతాయి అన్నట్టు. సో 1 క్వింటాల్ మామిడికాయలు అమ్మినా కూడా దాదాపు 4000-5000 రూపాయలు యూనిట్ కాస్ట్లో సగానికి సగం వెళ్తుంది. కాబట్టి ఖర్చు వైజ్ చూస్తే ఇది తక్కువ అయినా చెప్పాలన్నట్టు. ఈ కోతుల్ని పందుల్ని ఇంకొక ఇది చూడాలి, కుక్కలు, ఊర కుక్కలు. ఇప్పుడు మాది బ్యాక్యార్డ్ పౌల్ట్రీ ఉండేది, మాకు కోళ్ళు ఉన్నాయన్నట్టు. ఈ కుక్కలు గుంపులు గుంపులుగా వచ్చి కోళ్ళని దాడి చేసి దాదాపు మా దగ్గర 20-25 కోళ్ళని ఇప్పుడు 2-3 కోళ్ళు తయారైనాయన్నట్టు. ఎంత జాగ్రత్తగా కాకపోయినా కూడా ఏదో ఒక టైంలో వస్తే అటాక్ చేసి పోతున్నాయన్నట్టు. ఎప్పుడైతే ఈ సోలార్ ఫెన్స్ వేసినామో ఆ కుక్కల దాడి కూడా తగ్గింది. అంతకుముందు అవి ఎన్ని వైపుల నుంచి అంటే ఓపెన్ ఉంటే అన్ని వైపుల నుంచి తిరిగి వచ్చేటివి అన్నట్టు. ఇప్పుడు అన్ని వైపుల్లో సోలార్ ఫెన్స్ వేయడం వల్ల ఆ కుక్కలు రాలేకపోతున్నాయి. కాబట్టి బయట కుక్కలన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు ఆ కోళ్ళ చుట్టూ కూడా ఆ ఏదైతే బ్యాక్యార్డ్ పౌల్ట్రీ ఉందో ఆ యూనిట్ చుట్టూ కూడా ఇదే వేసేస్తాం, సోలార్ ఫెన్స్ వేస్తాం. సో దానివల్ల ఏంటంటే కోళ్ళు కూడా మాకు మనం రక్షించుకోగలం. ఇంకొక సమస్య కూడా మేము ఎదుర్కొన్నాం, ఏంటంటే ఈ ఆవులు లేగదూడలు ఈనప్పుడు ఆ లేగదూడలు మనం జాగ్రత్తగా చూసుకోవాలా, వాటి దగ్గరే పడుకోవాలా, మనిషి లేయాలి. మనిషి అటు ఇటు పోయినప్పుడు మళ్ళీ భయం వేస్తుంది, ఆ లేగదూడల పైన ఈ ఊరు కుక్కలు వచ్చి దాడి చేస్తాయన్నట్టు. ఇప్పుడు అవి కూడా మేము ఆపగలిగినాం అన్నట్టు. ఇంకొక సౌలభ్యం కూడా చూసినాం, ఈ జంగు బిల్లులు, కోళ్ళు అవి ఉన్నప్పుడు రాత్రిపూట వస్తాయి అవి జంగు బిల్లులు, మధ్యాహ్నం పూట కూడా మనుషులు ఎవరు లేనప్పుడు ఏమారి ఈ జంగు బిల్లులు వచ్చేటివి అన్నట్టు. సో వాటికి కూడా ఈ ఫెన్స్ చాలా బాగా చేస్తుంది. కాబట్టి సమస్యలు అనేకమైనా కూడా సమాధానం ఒక్కటే కనిపిస్తుంది మాకు అన్నట్టు. అది కాక చాలా చీప్ ఇది. ఇంకొక అన్నిటికంటే ముఖ్యమైనది అంటే, ఇంతకుముందు ఈ సోలార్ ఫెన్స్ వేయాలంటే చాలా పెద్ద ఎస్టేట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వేసుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ ఎస్టేట్ బౌండరీస్ అన్నీ కూడా ఫిక్స్ అయి ఉంటాయి.
వాళ్ళు ఫెన్స్ వేసుకుంటారు లేదా గోడ కట్టుకుంటారు, గోడ మీద ఈ సోలార్ ఫెన్స్ పెట్టుకుంటారు. ఆ సోలార్ ఫెన్స్ కాస్ట్ వైజ్ తీసుకున్నా కూడా దాదాపు 300,000 కంటే ఎక్కువే ఉండేది అన్నట్టు. 150,000 లోపల ఎంత చిన్న సిస్టమ్ తీసుకున్నా కూడా 150,000 లోపు యూనిట్ దొరికేది కాదు, 300,000 అంతకంటే ఎక్కువే ఉండేది అన్నట్టు. తర్వాత బౌండరీస్ అన్నీ కూడా ఫిక్స్డ్ ఉండాలా, 365 రోజులు ప్రొటెక్షన్ ఉండాలి. సో అట్లాంటి చోట్లే వీలు పడేది. కానీ దీనివల్ల ఎంత సులభం అంటే, ఇప్పుడు చాలామంది రైతులకి వరాలు, చిన్న వరాలు ఉంటాయి, పెద్ద పెద్ద ఎస్టేట్లు బౌండరీలు ఉండవు కదా, కాబట్టి చిన్న చిన్న రైతులు ఆ వరాల మీదే పెట్టేసుకోవచ్చు దీన్ని మంచిగా. తర్వాత ఎప్పుడు పంట ఉంటే, ఇప్పుడు 320 రోజులు అవసరంలే పంట. ఇప్పుడు మక్క ఉందనుకో, మక్క బుట్టలు వచ్చినాయి హార్వెస్టింగ్కి వచ్చాయి, ఆ 40 రోజులు మాత్రమే అవసరం. కందులు ఉన్నాయనుకో, ఆ కందులు పాలు బట్టి గింజ పట్టే టైం నుంచి ముదిరేదాకా ఆ టైంలోనే అవసరం. కాబట్టి ఆ నెల 40 రోజులు, మహా అంటే 50 రోజులు. ఈ 50 రోజులు పెట్టుకోవచ్చు, మళ్ళీ పెట్టే సంఖ్యలో పెట్టుకొని ఇంటికి పోవచ్చు. కాబట్టి ఒక 10 మంది రైతులు ఉన్నారనుకోండి, 10 మంది రైతులు కలిపి చుట్టూ వేసుకోవచ్చు. ఇంకా కాస్ట్ 400-500 ఎకరంలోనే అయిపోతుంది అన్నట్టు. కాబట్టి ఇది నేను అనుకుంటున్న వరకు గేమ్ చేంజర్ అన్నట్టు. ఈ వ్యవస్థను ఇంప్లిమెంట్ చేసుకున్నామంటే కోతులు, పందులు, మనుషులు, కుక్కలు, మేకలు ఏమైనా సరే అన్నిటినీ మనం అదుపులో ఉంచవచ్చు చాలా తక్కువ కాస్ట్లో. మనం ఏ పంట అనుకుంటే, ఇప్పుడు చాలా వరకు భూగర్భ జలాలు పడిపోయినాయి, వరి పండించే పరిస్థితి లేదు, రాబోయే రోజుల్లో కూడా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము. ఆ సందర్భంలో 5 ఎకరాలు పండే సరిపడా నీళ్లు ఉండే రైతులు కూడా ఇప్పుడు ఎకరం 20 గుంటలకే పడిపోయింది అన్నట్టు. సో ఆ ఎకరం 20 గుంటల్లోనే బతకాలి 5 ఎకరాల రైతు కూడా. కాబట్టి అందులో వరి వేసి మక్కలేస్తే ఆ కుటుంబం వెళ్ళదు, ఏదో ఒక డబ్బులు ఎక్కువ వచ్చే కూరగాయలు అదో ఇదో వేసుకోవాలి. కాబట్టి అటువంటి సందర్భంలో ఈ సోలార్ ఫెన్స్ అనేది చాలా ఉపయోగానికి వస్తుంది. కాబట్టి ఇది మేము 3 సీజన్లు స్టార్ట్ చేసినాం. కందిని కాపాడుకున్నాం, మక్కని కాపాడుకున్నాం, ఇప్పుడు మామిడి చెట్లను కూడా కాపాడుకున్నాం. ఈ చుట్టుపక్కల ఎక్కడ కానీ మామిడి తోటలు, మా అంత మంచి మామిడికాయలు ఉన్న తోటలు, మంచి మామిడి తోట లేదు అన్నట్టు. కాబట్టి అన్ని పిట్టలు, అన్ని కోతులు, అన్ని అందరికన్నా ఈ మామిడి తోట పైనే ఉంది. ఈ మామిడి తోటను మేము సక్సెస్ఫుల్గా డిఫెండ్ చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ఇది ఇప్పటికే రైతులకి 5-6 నెలల ముందే ఫీల్డ్ డే చేసి చూపెట్టినాం, మళ్ళీ ఇంకొక ఫీల్డ్ డే చేస్తున్నాం. చాలామంది రైతులు ఇప్పటికే ఆసక్తి కనబరుస్తున్నారు, కొంతమంది కూడా కొనుక్కున్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాబట్టి వచ్చే సీజను ఈ వ్యవస్థని రైతులకు పరిచయం చేసి వాళ్ళ పొలాల్లో విజయవంతం చేసే ప్రయత్నము ఈ సీజన్లో మనం రైతులకు పరిచయం చేసే పనిలో ఉన్నామన్నమాట. ఇప్పుడు మేము సోలార్ ఫెన్సింగ్ ఒకటి ఇక్కడ ఇన్స్టాల్ చేసామండి. ఈ సోలార్ ఫెన్సింగ్ యొక్క కెపాసిటీ 12 వోల్ట్స్ బ్యాటరీ, దీని బ్యాటరీ వచ్చేసి మనకు 12 వాట్స్ ఉంటుంది. దీనికి మనకు ఖర్చు అయ్యేది మొత్తం టోటల్ కాస్ట్ దీనిది 8,500 ఖర్చు అవుతుంది దీనికి ప్యానెల్కి. ఇంకా ఇది కాకుండా మనకి ఏంటంటే వైరింగ్ అనేది జిఐ వైర్ అనేది మనం ఎకరానికి 7-8 కేజీల వరకు పడుతుందండి. ఒక్కొక్క కేజీ మనకి 80 రూపాయల చొప్పున ఉంటుంది. ఇంకా దీనికి ఎకరానికి మనకి మొత్తం కాస్ట్ వచ్చేసి 500 నుంచి 600 వరకు పడుతుందండి. దీన్ని మనము 15 ఎకరాల వరకు వాడుకోవచ్చండి. ఈ దీని కెపాసిటీ, ఈ మెయింటెనెన్స్ పరంగా వచ్చేసరికి మనకి దీన్ని కొంచెం మనం ఫెన్సింగ్ వేసేటప్పుడు కింద మనకి గడ్డి కానీ ఇంకా ఏమీ లేకుండా చూసుకోవాలి, క్లీన్గా మనం దాన్ని ఇది చేసుకోవాలి. ఇంకా క్లీన్ ఒక మనం ప్యానెల్ ఎప్పుడైనా దుమ్ము పడ్డా ఇది అన్నా సాఫ్ట్ క్లాత్ తోటి మనం క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో మెయింటెనెన్స్ ఎక్కువ ఉండదండి. ఇది రైతులకు చాలా బెనిఫిట్ అండి.